హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా హౌస్లో సిసింధ్రి టాస్క్ అనేది నడుస్తుంది మనందరం కూడా చూస్తూనే ఉన్నాం ప్రస్తుతానికి గేమ్ అయితే అయిపోయింది టాస్క్ అయితే ఫినిష్ అయిపోయింది బొమ్మలను కూడా స్టోర్ రూమ్లో పెట్టేశారు అయితే మూడు ఛాలెంజెస్లో నలుగురు కెప్టెన్షిప్ పోటీదారులు అయ్యారు అలాగే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మర్గా గీతు రాయల్ని హౌస్ మేట్స్ ఎంపిక చేసినట్లుగా సమాచారం గీతు కూడా కెప్టెన్సీ పోటీదారు రేస్లో ఉంది అని చెప్తున్నారు మరి అదేంటి అనేది మనం నెక్స్ట్ రివ్యూలో మాట్లాడుకుందాం అలాగే నిన్న గేమ్లో మనం చూసినట్లయితే సెకండ్ ఛాలెంజ్లో ఎనయా సుల్తానా గెలిచింది ఇక్కడే రింగ్లో గెలిచిన వాడే కింగ్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ టాస్క్లో షీల్డ్తో మాత్రమే అవతల వ్యక్తిని రింగ్ నుంచి బయటికి తోయాలి ఒక్కొక్కరు విజిల్ వేయగానే ఒక్కొక్కరుగా రింగ్లోకి రావాలి ఆ ఒకరు ఎవరనేది సంచాలక్ రేవంత్ ఎప్పటికప్పుడు నిర్ణయించి బిగ్ బాస్కి చెప్పాలి వాళ్ళని పేరు పిలిస్తే వాళ్ళు రింగ్లోకి వచ్చి గేమ్ ఆడతారు ఒక్కొక్కరు లోపలికి వస్తూ మొత్తం ఐదుగురు హౌస్ మేట్స్ రింగ్ లోపలికి తీసుకోవడం అనేది తోసుకోవడం దొబ్బుకోవడం అనేది స్టార్ట్ చేశారు అమ్మాయిలందరూ కూడా అర్జున్ కళ్యాణ్ని బయటికి తోసేయడం అనేది నాకు బాగా నచ్చిన పాయింట్ వాళ్ళు మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా స్కెచ్ గీసినా గీయకపోయినా ప్లాన్ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ఇలా చేయడం అనేది మంచి ఆలోచన ఇది కరెక్ట్ స్ట్రాటజీ ఇదే విషయం ఆరోహిని అడిగితే రేవంత్ నేను రండి అందరినీ రండి అని పోగేసి ఏం ప్లాన్ చేయలేదంటూ చెప్పింది సైకిల్తో అయినా సరే అందరూ అనుకున్నది ఒకటే కదా ఇదే విషయాన్ని రేవంత్ గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ ఆరోహి ఆర్గ్యుమెంట్కి దిగింది ఇక్కడ ఆరోహిని మిగతా వాళ్ళని మనం అప్రిషియేట్ చేద్దామనే రేవంత్ మేబీ మాట్లాడుతుంటే ఆరోహి మిస్అండర్స్టాండ్ చేసుకుందా అని అయితే నాకు అనిపించింది ఎందుకంటే ప్లాన్ చేసుకుని చేసామనే నింద వేయద్దు అంటే అక్కడ ఆర్గ్యుమెంట్కి దిగింది దీంతో రేవంత్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి ఏంటి అంటే హౌస్లో చాలామంది స్ట్రైట్గా పాయింట్ మాట్లాడకుండా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే నీ ముక్కు ఎదురా అంటే చుట్టూ తిప్పి చెప్పి ఇదిగో నా ముక్కు చూసావా అన్నట్లుగా చెప్పే ప్రయత్నం అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు అలాగే కౌన్సిలింగ్ వేరే వాళ్ళ గేమ్ని కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తున్నారు హౌస్ మేట్స్ పైగా ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినే ఓపిక కూడా ఉండట్ల చాలామందికి ఇది నేను ఈ సీజన్లో రెండు వారాల నుంచి గమనించిన విషయం అంతేకాదు అసలు ఎదుటి వాళ్ళ మాట వినే మూడ్లో కూడా ఉండట్లేదు కానీ ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళకి చెప్పడానికి మాత్రం ఆ మూడ్ అనేది వస్తుంది ఇదే ఈ సీజన్లో చాలామంది హౌస్ మేట్స్ దగ్గర ఉన్న కొద్దిగా ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎవరికి వారే నేను ఇంతే ఇంట్లో ఇలాగే ఉంటా బయట కూడా ఇలాగే ఉంటా హౌస్లో కెమెరాలు ఉన్నాయని చెప్పి నేను నటించడానికి రాలేదు అంటూ పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే స్ట్రైట్గా గేమ్ ఆడుతున్నాం ఎలాంటి ఇది లేకుండా జెన్యున్గా ఫెయిర్గా గేమ్ ఆడుతున్నాం అని ఆడియన్స్కి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ ప్రయత్నం కూడా అదే గేమ్ విషయానికి వస్తే ఇనియా సుల్తానా లాస్ట్ వరకు ఉండి గేమ్ అనేది గెలిచింది అయితే అర్జున్ కళ్యాణ్ అవుట్ అయిన తర్వాత సంచాలక రేవంత్ గేమ్ ఆడేటప్పుడు ఫైమాని అవుట్ అని చెప్పాడు చేతులు పెట్టి తోస్తున్నావు నేను రెండు మూడు సార్లు చెప్పాను చేయి పెట్టి తోసేస్తున్నావు షీల్డ్ పట్టుకున్న చేత్తో తోసేస్తున్నావు అంటూ వార్నింగ్ ఇచ్చి అయినా కూడా నువ్వు వినలేదు కాబట్టి గేమ్ నుంచి అవుట్ అంటూ మాట్లాడాడు దీంతో ఫైమా హట్ అయింది రేవంత్ కావాలనే లాస్ట్ గేమ్లో ఫైమా అలా చేసింది తనకి ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ని తీసుకుని పెట్టలేదు లాస్ట్ గేమ్లో నేను ఓడిపోవడానికి కారణమైందని చేశాడా లేదా జెన్యున్ డెసిషన్ తీసుకున్నాడా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్కడో కొద్దిగా ప్రీవియస్ గేమ్లో కొద్దిగా డిస్టర్బ్ అయింది ఫైమా చేసిన పనిని మనసులో పెట్టుకుని అలా చేశాడా అయితే నాకైతే అనిపించింది ఇది ఎక్కడా కూడా మాటల రూపంలో తను చూపించలేదు అలాగని చెప్పి ఖచ్చితంగా తన ఉద్దేశాన్ని ఇదే అని కూడా చెప్ప చెప్పినట్టు కూడా బిహేవ్ చేయాల మేబీ అది ఉండొచ్చు కొద్దిగా మనసులో నేను అనుకుంటున్నా కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే తన టైం వచ్చింది కాబట్టి ఫైమాని అవుట్ చేశాడా అనుకోవచ్చు ఆ తర్వాత ఫైమా ఈ విషయంలో చాలా బాధపడింది కూడా ఆ తర్వాత ఆరోగ్యం అవుట్ అయింది నిజానికి రింగ్ నుంచి బయటకు వస్తే అవుట్ అయినట్లే లెక్క అది ఎలా వచ్చినా సరే అయితే ఇక్కడ కీర్తి ఆయాసం వచ్చి శాత తీరుతుంటే వెనక నుంచి వచ్చి ఇనియా ఆ కీర్తిని నెట్టేయడం అనేది కొద్దిగా ఎందుకో నాకు నచ్చలా రేవంత్ దానికి మరో ఛాన్స్ కూడా ఇచ్చాడు దీన్ని కూడా అర్జున్ అబ్జెక్ట్ చేశాడు నేను కూడా మరి అలసిపోయే కదా కూర్చున్నాను ఆ టైంలోనే కదా అందరు కలిసి తోసిస్తారు మరి నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అంటూ మాట్లాడాడు కానీ కీర్తిని వెనక నుంచి తోసింది కాబట్టి మేబీ కన్సిడర్ చేయొచ్చు చేసాడు అలాగే ఇక ఆ తర్వాత తనకి స్టమక్ మజిల్ పట్టేసింది కాసేపు అక్కడ చాలాసేపు బాధపడింది కాసేపు ఆగాక తేరుకుంది కూడా కొంచెం బ్రీత్ అది తీసుకుంది హౌస్ మేట్స్ అందరూ వచ్చారు కన్సోల్ చేశారు తర్వాత తేరుకుంది మళ్ళీ గేమ్ ఆడటానికి సిద్ధమైంది ఇక్కడ ఇన్యా మాత్రం చాలా స్ట్రాంగ్గా రింగ్లోనే ఉండిపోయింది కీర్తి స్టమక్ మజిల్తో బాధపడుతుంటే కనీసం వచ్చి దగ్గరకు వచ్చి ఏమైంది అని అడగను అడగాలని ప్రయత్నం కూడా చేయలేదు నేను గేమర్ని నేను గేమ్ ఆడతాను మళ్ళీ అలాగా ఆడితే నన్ను తోసే ప్రమాదం ఉందనుకుందో అనుకుందో మరి ఏమనుకుందో కనీసం దగ్గరకు వచ్చి ఏమైంది కడుపు పట్టేసిందా ఏమైందా అని కూడా అడగల ఏదో డ్రామా చేస్తుంది అనుకుందా ఏమనుకుందా మనకు తెలియదు కానీ ఖచ్చితంగా అయితే వచ్చి ఎదుటి వ్యక్తి గేమ్ ఆడాలి కాబట్టి వాళ్ళు కూడా స్ట్రాంగ్ అపోనెంట్ ఉంటేనే మనం కూడా ఫైట్ చేయగలుగుతాం వాళ్ళు పెయిన్తో బాధపడుతున్న దేంతో బాధపడుతున్నా మనం ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయాలి చేయకపోయినా కూడా మనం వెళ్ళి తోటి హౌస్మేట్ కాబట్టి తన బాధ ఏంటనేది అడిగి తెలుసుకోవాలి మరి ఇనియా సుల్తాన్ ఏమనుకుందో తనకి తెలియాలి ఎలాగైతే చివరి వరకు రింగ్లో ఉండి గెలిచింది ఎలాగైతేనే విన్ అయింది అంతకుముందు మనం నైట్ చూసినట్లయితే గీతు గేమ్ చూసినట్లయితే గీతు బేబీ డాల్ని చాలా తెలివిగా స్టోర్ రూమ్లో పెట్టి ఆ విషయాన్ని బిగ్ బాస్కి చెప్పింది గీతు ఇక హౌస్మేట్స్కి నిద్ర లేకుండా చేసింది చాలామంది హౌస్ మేట్స్ గీతూ బొమ్మను వెతుకుతూనే ఉన్నారు అంతేకాదు స్టోర్ రూమ్లో ఫ్రిడ్జ్ వెనకాల పెట్టిన బొమ్మకి బట్టలు పేరు కూడా తీసేసింది గీతూ ఒకవేళ బిగ్ బాస్ తీసేసుకున్నా పర్లేదు వేరే బొమ్మ ఏదైనా దొరికితే తన బొమ్మ కింద మార్చేసుకుందాం అని ఒక స్ట్రాటజీ లాగా ఉన్నానని తర్వాత చెప్పింది కూడా కానీ బిగ్ బాస్ ఆ బొమ్మను తీసుకోలేక స్టోర్ రూమ్లో ఏదైనా వస్తువులు వచ్చినప్పుడు రేవంత్ వీళ్ళు వచ్చినప్పుడు రేవంత్కి అనుమానం వచ్చి స్టోర్ రూమ్ అంతా వెతికాడు ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న బొమ్మను చూశాడు కానీ ఆ బొమ్మ పేరు ఏది లేదు కాబట్టి ఎవరిదో దానిపైన రాసి లేదు కాబట్టి తెలియలా హౌస్ మేట్స్ అందరూ కూడా ముక్త కంటంతో అది గీతూ బొమ్మే అని చెప్పేసరికి అది బెడ్రూమ్లో దాచిన వాడు కాస్త తీసుకెళ్ళిపోయి లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో వేసాడు దీంతో గీతూ చూడకుండా వెళ్ళాడు అక్కడ గీతూ అప్పుడే వాష్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి వస్తుంది ఆ చూడకుండా వెనక నుంచి వెళ్ళేసాడు రేవంత్ అయితే ఆ గీతూకి మంచి ట్విస్ట్ ఇచ్చాడు అనిపించింది అప్పటి వరకు వాష్రూమ్లో ఉన్న గీతూ బొమ్మని తీసుకున్నారనే గ్రహించింది ఆదిరెడ్డి రేవంత్ని బొమ్మని లాస్ట్ ఏరియాలో వేసాడు అంటే అప్పుడు రియలైజ్ అయింది అయినా కూడా చాలా లైట్ తీసుకుందా పోతే పోయింది నేను బిగ్ బాస్ ఎలాగ తీసుకుంటాడనుకున్నా వేస్తారో గేమ్ నుంచి అవుట్ అయిపోయామని లైట్ తీసుకుందా అంతేకాదు ఆదిత్య బొమ్మకి తన డ్రెస్ వేసుకుని తన బొమ్మ కాదు అంటూ కొంతసేపు దబాయించింది కూడా ఆ తర్వాత ఆదిత్యతో ఉన్న రేప వల్ల ఆ బొమ్మ తిరిగిచ్చింది ఇక్కడే హౌస్ మేట్స్కి టాస్క్లో కొన్ని డౌట్స్ వచ్చాయి బొమ్మకి పేరు మారిస్తే వేరే వాళ్ళ బొమ్మ అయిపోతుందా అని కొంతసేపు డిస్కషన్ అనేది చేసుకున్నారు గీతూ విషయంలో ఈ రేవంత్ అయితే మంచి ట్విస్ట్ ఇచ్చాడని నాకు అనిపించింది ఇంకా నెక్స్ట్ టాస్క్ అనేది సంచాలక్గా ఎనయ్య పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి మనం ఎందుకు అంటే ఐస్ క్రీమ్ కోన్స్ పైన స్కూప్స్ అనేవి పెట్టాలి మూడు కంటే ఎక్కువ పెట్టకూడదు కానీ ఫస్ట్ రౌండ్లో రాజు ఒకే కోన్ పైన నాలుగు పేరు చేశాడు అప్పుడు ఎనయ్య రాజు వైపు చూస్తూనే ఉంది ఈ స్టిల్ ఫోటో నేను మీకోసం కమ్యూనిటీలో అప్డేట్ చేశాను ఆ స్టిల్ ఫోటో పెట్టాను ఆ స్టిల్ ఫోటో చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది చాలాసార్లు చూసిన తర్వాత నేను ఇది ఒక కన్క్లూజన్కి వచ్చాను అప్పుడు కానీ నాకు తెలియలేదు ఇక ఫస్ట్ రౌండ్లో నలుగురు పార్టిసిపేట్ చేశారు అయితే ఇక్కడ ఇనయ గొప్ప ఎగ్జాంపుల్ ఇచ్చింది ఏంటంటే రాజు తర్వాత ఎవరు పెట్టలేదు కాబట్టి అంటే రాజ్ తర్వాత వేరే వాళ్ళు పెట్టుంటే మేబీ నేను తను నాలుగు ఒకే చోట పెట్టాడు కాబట్టి తను డిస్క్వాలిఫై చేసి వేరే వాళ్ళకి ఇచ్చి దాన్ని కానీ రాజు తర్వాత ఎవరు అది పెట్టలేదు కదా సరిగ్గా వదిలేశారు కదా అందుకని చెప్పి నేను రాజు విన్నర్ని ప్రకటించానని చెప్పేసరికి మిగతా వాళ్ళు కొంచెం సైలెంట్ అయ్యారు అందుకే అందరిది అయ్యే వరకు వెయిట్ చేయాలి యాక్చువల్గా గేమ్ ఆడేటప్పుడు వినయా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బాగున్నా కూడా సంచాలక్గా మాత్రం మెయిన్ పాయింటే అది కాబట్టి నాలుగు పేర్చకూడదు మూడే ఉండాలి ఒక కోని అని అదే మెయిన్ రూల్ కాబట్టి ఈ ఆటలో లాజిక్ అదే కాబట్టి ఆ పాయింట్ని ఖచ్చితంగా చూడాలి సంచాలక అది అయితే మిస్ అయింది అందుకే సంచాలక్గా ఫెయిల్ అయింది అని చెప్పా కేవలం స్కూప్ ఫ్లే ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో కలర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే అబ్జర్వ్ చేస్తూ తనకి ఇచ్చిన నోటీసులు తనే ఉండిపోయింది ఇనయ కనీసం మెరీనా అబ్జెక్ట్ చేసినప్పుడైనా సరే గేమ్ని మరోసారి ప్రారంభించి ఉండాల్సింది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా నేను నేను రెడీ అంటాను అప్పుడు వెళ్ళి పెట్టుకోండి అని చెప్పి ఉండాల్సింది కానీ అది కూడా చేయలేదు చూడలేదు నేను చూడలేదు అని చెప్పి అక్కడ ఓటించింది వినయ ఇక్కడ మెరీనా చూసినప్పుడు మెరీనాది కూడా మిస్టేక్ ఉంది ఏంటంటే ఆన్ ద స్పాట్ చెప్పుంటే రాజ్ డిస్క్వాలిఫై అయ్యేవాడు అదిగో చూడు నాలుగు పెట్టాడు రాజు నాలుగు పెట్టాడు అని గట్టిగా అరిచినా కూడా ఇనే అప్పుడు ఎలర్ట్ అయ్యి ఉండేది అప్పుడు రాజ్ని డిస్క్వాలిఫై చేసేది అది కూడా మెరీనా చేయలేదు మెరీనాది కూడా మిస్టేక్ ఉంది ఇక సెకండ్ రౌండ్లో ఇదే టాస్క్లో ఆర్జే సూర్య కూడా గెలిచాడు మొత్తానికి నలుగురు క్యాప్టెన్సీ పోటీదారులు అయ్యారు అంతేకాదు బెస్ట్ పర్ఫార్మర్గా మేబీ ఈ టాస్క్లో గీతుని హౌస్ మేట్స్ ఎంపిక చేసినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది అది ఇంకా అవ్వలేదు మరి ఆ క్యాప్టెన్సీ పోటీ ఏంటి ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది నా నెక్స్ట్ వీడియోలో చూద్దాం అలాగే ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ ప్రతిరోజు చెప్పండి గారు అని చాలా మెసేజెస్ వస్తున్నాయి శుక్రవారం ఎండ్ వరకు ఓటింగ్ అనేది ఉంటుంది అది మనం ఆ ఆర్డర్ అనేది ఫ్రైడే నైట్ వరకు మనం వేయలేము ప్లస్ నేను కలెక్ట్ చేసే రిపోర్ట్ ఎప్పుడు కూడా ల్యాక్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి చాలా లక్షల ఓట్లు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి కలెక్ట్ చేసి అందులో యావరేజ్ తీసి ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను అది చాలా సమయం కూడా పడుతుంది నాలుగైదు గంటలు పడుతుంది దానికి దాని ప్రకారమే నేను మీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను సో అది శనివారం మార్నింగ్ ఆర్ శనివారం ఆఫ్టర్నూన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ఎలిమినేషన్ వీడియోని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా అలాగే జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఆ పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ ఇన్స్టా ఫాలో అవ్వండి దిస్ ఇస్ పరిటల మూర్తి సైనింగ్ అఫ్ బై ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ థ్యాంక్ యూ